हाय फ्रेंड्स अंदर एला उन्नारू नेनु सालग्रामम मनम रुद्राक्ष दंड सालग्रामम चुट्टू मनम पेट्टुकोनी मनम शिवरात्रि रोज इला पूज चेसुकुंटे पालतोनू मनम विभूतितोनू नंदिवर्धन पूलंटे देवुडिकी चाला इष्टम अन्नमाट मनम एला पूज चेसुकोवालो नेनु ई रोज चूपिस्तानंडी सालग्रामम अंडी చక్కగా సాలగ్రామాన్ని మనం ఎండి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా మనం ఏదైనా పెట్టుకోవచ్చుండి పెట్టుకున్న తర్వాత మనము ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా మనం ఏదైనా తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు కంపల్సరీగా మనము ప్లేట్ కి నాలుగు బొట్టులు పెట్టుకోవాలండి పూజ చేసుకునే ప్లేట్ కి మనము కంపల్సరీగా ఒక నాలుగు ఒక ఐదు బొట్టులు మనం పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని కుంకుమ బొట్టులు కూడా మనం పెట్టుకోవాలి ఇలాగా కుంకాన్ని కూడా गंधम कुंकुम बोट्लु मनं ए पूज अयिते चेस्तामो आ पूज मनकि 100 फलितं अनेदि दक्कालि अंटे मनं चेसुकुने पूजनि पर्फेक्ट गा चेसुकोवालंडि एदैना मनं सालग्रामं तीसुकुन्नां कदा सालग्रामानिकि कूडा गंधम कुंकुम बोट्टु पेट्टुकुन्न तर्वात मनं पालतोनु मनं अभिषेकं अनेदि चेसुकोवालन्नमाट ఎప్పుడు ఉత్తిగా సాలగ్రామానికి మనం పూజ అనేది చేయకూడదండి మనం ఇలా చేసుకొని ఇలా సాలగ్రామాన్ని మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము రుద్రాక్షలండి ఇవి నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ రుద్రాక్షల్ని మనము నిష్టగా మనం ఉండాలండి రుద్రాక్ష పూజ చేసేటప్పుడు మనం సాలగ్రామానికి రుద్రాక్ష పూజ చేసేటప్పుడుండి ఇతిని చూసి శుభ్రంగా ఉండాలి మనము చూసి శుభ్రంగా ఉండి తలస్నానం చేసి మనం ఈ పూజను చేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా చేయకూడదండి మనం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పాలల్లో వేసి రుద్రాక్షల్ని ఒకసారి ఒక కొంచెం సేపు ఉంచి తర్వాత అంత నీటిగా క్లీన్ చేసుకొని ఒక కొక్కానికి తగిలిస్తే అదంతా కారిపోతుందండి దీనికి ఉన్న వాటర్ అది అప్పుడు మనము జిప్ లాక్ కవర్లో పెట్టుకుంటే పూజలప్పుడు వాడుకోవచ్చు అన్నమాట మనం ఇప్పుడు రుద్రాక్షను ఇలాగా ఉంచి మనము చక్కగా ముందు మనము మంచి నీళ్ళతో ఈ పూజ చేసేటప్పుడు మనము దేవుణ్ణి అరహర మహాదేవ శంభో శంకరాని మనము పూజ చేసుకోవాలండి ఎందుకంటే శివరాత్రి అంత ఇంపార్టెంట్ అన్నమాట శివరాత్రి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఆ శివుణ్ణి అరహర మహాదేవ శంభో శంకర అనుకోవాలండి అరహర మహాదేవ శంభో శంకర 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 అని మనం రాగి చెంబుతో నీళ్లు పోసుకోవాలండి తరువాత మనం ఏం చేయాలంటే పాలతోను మనము అభిషేకించుకోవాలండి మనము రుద్రాక్ష పెట్టుకున్నప్పుడు మనము పాలతోను విభూతితోను తేనెతోను మాత్రమే అభిషేకం చేసుకోవాలండి ఓం నమస్సేవాయ అనుకుంటూ ఓం అరహర మహాదేవ శంభో శంకర ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సేవాయ ఓం నమస్సేవాయ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సేవాయ ఓం నమస్సేవాయ అంటూ తరువాత మనం ఏం చేయాలంటే రాగి చెంబులో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని రాగి చెంబు వాటర్ లో మనం విభూది కలుపుకోవాలండి విభూదిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి విభూదిని తర్వాత విభూది వాటర్ తో మనం పూజ చేసుకోవాలి ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సివాయ ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ హరహర మహాదేవ శంభో శంకర మీరు చేసే ప్రతి పూజ కూడా మీరు మనసుతో చేయండి ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మీకు అనుగ్రహిస్తాడన్నమాట ఏదైనా పూజ మనం చేసామో చేసాం అనేది కాదండి ఆ పరమేశ్వరుని మనసులో తలుచుకుంటూ మనం పూజ చేయాలన్నమాట మనం చేసే పూజకి 100% ఫలితం అనేది దక్కాలి అంటే మనసుతో చేయాలండి మనసుతో చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఉంటుందన్నమాట ఇలా శివరాత్రి రోజు రుద్రాభిషేకం పెట్టుకొని దండతో సాలగ్రామమైన శివలింగానికైనా మనం పూజ చేసుకోవచ్చన్నమాట తరువాత తేనెతో మనము అభిషేకం చేసుకోవాలండి ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ అరహర మహాదేవ శంభో శంకర తరువాత మంచి నీళ్ళతో మనం నీటిగా మనం అభిషేకించుకోవాలి మంచి నీళ్ళతో
ఇప్పుడు మంచి నీళ్ళతో అండి ఓం అరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ మనము చక్కగా శివ శాలగ్రామాన్ని మంచి నీళ్ళతో మనం కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి దీనిని ఒక గిన్నెలో పెట్టుకుందాం ఈ వాటర్ ని మనం పూల మొక్కల్లోనైనా మనం వేసుకోవొచ్చుండి ఈ రుద్రాక్షంలో కూడా మంచి నీళ్ళతో మనం కడుక్కుందాం మనం అభిషేకం చేసేటప్పుడు 108 సార్లు మంత్రాన్ని జపించాలండి మనం ఇప్పుడు ఒక దాంట్లో తీసుకున్నాం కదా శాలగ్రామాన్ని రుద్రాక్షని ఇప్పుడు ఈ ప్లేట్ పక్కకు పెట్టుకుందాం ఒక ప్లేట్ కి చక్కగా మనం గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకొని మనము శాలగ్రామానికి కూడా మనం బొట్లు పెట్టుకోవాలండి కుంకుమ గంధముతో నిండుగా దేవునికి పెట్టుకోవాలి ఎండి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవొచ్చుండి మనము నీటిగా శుభ్రం చేసుకున్న రుద్రాక్షంలు కూడా ఇలాగా రాగి ప్లేట్ లో ఇత్తడి ప్లేట్ అయినా మనం పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా నందివర్ధనం పూలు ఉంటాయండి దేవునికి ఇష్టమైన పూలు నందివర్ధనం పూలు ఇలాగా నందివర్ధనం దేవుని చుట్టూ మనం పెట్టుకోవాలి దేవునికి నందివర్ధనం పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట శివునికి మనం నందివర్ధనం పూలు మనము శివరాత్రి రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట ఇలా చుట్టూ రుద్రాక్ష పెట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనం ఇప్పుడు పూజ చేసుకుందామండి ఓం నమః శివాయ అనుకుంటూ 108 సార్లు మంత్రాన్ని జపిస్తూ అష్టోత్తరాలు అవి చదువుకోవాలండి దేవునికి మంగళహారతి పాడుకోవాలి అష్టోత్తరం చదువుకోవాలి ఇలా చేసుకుంటే శివరాత్రి రోజు మీ ఇంట పరమేశ్వరు అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట మీ ఇంట సిరి సంపదలతో ఉంటారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనేది పార్వతీ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు కలుగుతుందన్నమాట మనం ఇప్పుడు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఖర్జూరమైన పాలైన అట్టిపొల్లైనా దేవునికి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట మనం అష్టోత్తరం చదువుకోవాలండి శివుని అష్టోత్తరము ఇలా పెట్టుకున్నప్పుడు చదువుకోవాలి తరువాత మంగళహారతి మనం పాడుకోవాలండి మంగళం మంగళం మహాకాలుడా వందనాలందుకో వామదేవుడా మంగళం మంగళం మహాకాలుడా వందనాలందుకో వామదేవుడా ఉమారామ లింగేశ్వర స్వామి రాజమహేంద్రిలో రాణించిన నావా మంగళం మంగళం మహాకాలుడా వందనాలందుకో వామదేవుడా శతవత్ర పూజిత శైలజావరుడ మారేడు దళములు మధుర ఫలములు నిన్ను అర్చించగా నిఖిలేవరుండ పరితోషమును బొందు పరమేశ్వరుడుండ మంగళహారతులు అందుకో మహేశ మంగళ హారతులు అందుకో మహేశ అని మనం చదువుకోవాలండి భక్త జనులు చేరి భవ్యనీ కీర్తి ప్రస్తుతింపగా శుభప్రాప్తి నందగను ఆనంద సరణిలో హర్షంబు నంది సేవలందించగా సిరులుద్భవించు మంగళహారతులు మంగళనామ సమర్పణ చేతుము శశిభూషణుండ హారతులర్పించి ఆరాధింతుము మేలుకోనిద్దురా ఫాలాక్ష భవుడా హారతులనర్పించు ఆరాధింతుము మేలుకో నిద్దురా పాలాక్ష భవుడా ప్రభాత సమయాన పవనాంక కురములు మేలుకొల్పుల బాడి మెల్లగా వీచి శృంగి భృంగుల నంది సేవలందింప నీగుడి ముంగిట నిలచియున్నారు హారతులు నల్పించు ఆరాధించము మేలుకొనిద్దురా ఫలాక్ష భవుడ మంగళహారతులు మంగళనామ సమర్పణ చేతుము శశిభూషణుండ మంగళహారతులు మంగళనామ సమర్పణ చేతుము శశిభూషణుండు ఈశ్వర శంకర శాశ్వత నందుడ నటరాజ శేఖర నగజాకలత్ర నిర్వికార హృదయ నిర్మల వదన జీతమన్మందుడ శ్వేతవరుండ మంగళహారతులు మంగళనామ సమర్పణ జీతము శశిభూషణుండు అని మనము మంగళహారతి పాట పాడుకోవాలండి తరువాత కర్పూరాన్ని మనం వెలిగించుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే శివరాత్రి రోజు మీ ఇంట శివానుగ్రహం అనేది ఉంటుందన్నమాట మీకు కైలాస ప్రాప్తి అనేది ఉంటుందన్నమాట పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట చక్కగా ఇలాగా శివరాత్రి రోజు మీరు చక్కగా రుద్రాక్ష పెట్టుకొని శాలగ్రామానికి కానీ శివలింగానికి కానీ మనం ఇలా పూజ చేసుకోవాలండి పాలతోనూ
మనము దేవునికి విభూది అంటే చాలా ఇష్టం అన్నమాట. పరమేశ్వరునికి విభూది వాటర్ లో కలుపుకొని అభిషేకించవచ్చు అన్నమాట. ఇలాగా శివరాత్రి రోజు మీరు ఈ పూజ చేసుకోండి. మీ ఇంట ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆయురారోగ్యాలతో ఉంటారు. అష్టైశ్వర్యాలు మీ ఇంట ఉంటుంది. పార్వతీదేవి అనుగ్రహం మీకు ఉంటుందన్నమాట. సౌభాగ్యవతిగా ఉంటారండి ఆడవాళ్ళు. చక్కగా మగవాళ్ళైతే ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ ఇల్లంతా సుఖంగా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.